వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీరాని. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామంలో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయులైనటువంటి గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను నా చేతుల మీద ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయుల యొక్క విగ్రహాల కొరకు దాతలకు ముందుకు వచ్చినందుకు వారికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. జ్యోతిరావు పులే బీసీలను ఐక్యం చేశారని ఆయన తెలిపారు. సావిత్రిబాయి పులే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. అలాంటి వారి అడుగు జాడలు మనం నడవాలని అన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాల ముందు ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అట్లాంటి మహానుభావుని ఈరోజు పోసానిపేట గ్రామంలో మన పౌరుడు మన ధర్మాన్ని కాపాడి ఆ రోజు ఏకాగ్రత గురించి మాట్లాడింది, ఆ రోజు మానవత గురించి మాట్లాడింది బుద్ధుడు. అట్లాంటి మరి సావిత్రమ్మ మీకు అందరు కూడా తెలుసు. మరి అట్లాంటి విగ్రహాలు పెట్టినందుకు అందరినీ కూడా ఆర్గనైజ్ చేసింది, ఎవరైతే దాంట్లో కార్యక్రమం పాల్పంచుకుని ఎవరైతే స్పాన్సర్ చేసినో ఆ విగ్రహాల వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మంచి మహానుభావులది మనం పెట్టినప్పుడు చాలా మందికి ఒడిపెట్టుకుంటుంది. గ్రామంలో పెట్టడం, స్కూల్ ముందు పెట్టడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఒక ఎమ్మెల్యేగా ఇట్లాంటి అవకాశం నా రావడం నాకు అదృష్టం భావిస్తూ, పోసానిపేట గ్రామ ప్రజలకి, రామారెడ్డి మండల మొత్తం ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా, మా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్. పెద్ద ఎత్తున సక్సెస్ చేసినాం కాబట్టి, కలిసిమెలిసి ఊరోళ్ళందరం చేసినాం కాబట్టి, ఇప్పుడు కూడా ఇక్కడ కలిసిమెలిసి మూడు రోజులు నిర్వహించుకుంటాం, ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాను. బిడ్డపై అండర్ 14 క్రీడలు జరగడం చాలా గర్వకారణం. మరియు మా విలేజ్ చూసుకున్నట్టయితే రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, క్రీడల పరంగా కానీ